హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై అండ్ టెక్కిమ్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్ సికింద్రాబ్యాడ్ జాన్లో ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయము మనం ఆల్రెడీ హిందీ వీడియో అయితే చేసి పెట్టాము ఆ యొక్క హిందీ వీడియోని బట్టి అలాగే మన సబ్స్క్రైబర్ రాజేంద్ర అనే అతనికి ఈరోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది ఈ అతను చెప్పిన మాటలను బట్టి నేను ఒక కొన్ని విషయాలు అయితే చెప్తాను ఈ వీడియో కనీసం ఒక పదిహేను నిమిషాలు అయితే గట్టిగా వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్క డిటెయిల్డ్ మాట్లాడుకోవాలి కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వచ్చేది చివరి దాకా చూడండి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఆ యొక్క హిందీ పర్సన్ జైపూర్ నుంచి వచ్చాడు అతనికి పదో తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది ఓకే అత ఆ రోజు మొత్తం కూడా నైంటీ మెంబర్స్ ఉన్నారని చెప్పాడు ఆ యొక్క నైంటీ మెంబర్స్ని సీరియల్ వైజ్గా వాళ్ళకి సీరియల్ నెంబర్ అనేది ఇస్తారు ఆ యొక్క సీరియల్ వైజ్గా అయితే పిలవటం జరుగుతుంది ఓకేనా అతను ఏం చెప్పాడంటే ఒక పర్సను మొబైల్ తీసుకువెళ్ళాడు మొబైల్ లోపలికి తీసుకొచ్చాడు ఓకేనా ఆ యొక్క మొబైల్ తీసుకురావడం అతను బయటకు పంపించేశారని అయితే చెప్పారు మళ్ళీ అతనికి డీవీ జరిగిందా లేదా అనే విషయము వాళ్ళకు కూడా తెలియలేదంట అసలు ఏం జరిగింది ఆ పర్సన్ క్యాండిడేట్ అనేది అయితే ఈ యొక్క తొంభై మెంబర్స్ని కూడా ఓకేనా నైంటీ క్యాండిడేట్స్ని కూడా థర్టీ 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 ఓకేనా ఇలా త్రీ టై త్రీ టైప్స్గా డివైడ్ చేయటం అయితే జరిగింది ఓకేనా ఇలా త్రీ టైప్స్గా డివైడ్ చేసి అక్కడ ముగ్గురు ఉన్నారన్నమాట ఎవరు ఈ తమ్ము ఇన్ఫర్మేషన్ తీసుకునేవాళ్ళు ఇలా థర్టీ థర్టీ చేసిన తర్వాత మళ్ళీ థర్టీని కూడా టెన్ 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 చేయటం జరిగింది అనమాట ఓకేనా అలా టెన్ టెన్ చేయటం జరిగింది టెన్ మెంబర్స్ దాకా ఫస్ట్ ఏం చేస్తారంటే మన యొక్క డాక్యుమెంట్ హాల్ డీవీ హాల్ టికెట్ అయితే తీసుకువెళ్తాం కదా దాన్ని చూపిమని అడుగుతారు ఓకే చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెంటర్ సికింద్రాబ్యాడ్ అయినా ఇంకేమైనా ఎక్కడైనా అన్నారు అందరికి కూడా మన సికింద్రాబాద్ జోన్లో ఎవరికైనా సరే ఎవరైనా కానీ సెలెక్ట్ అయితే అది లెవెల్ సిక్స్ కానీ లెవెల్ ఫైవ్ కానీ ఏ ఏ లెవెల్ అయినా సరే మీ అందరికి కూడా కేవలం సికింద్రాబాద్లోనే ఉండిద్ది ఇంకెక్కడ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండదు ఓకేనా కానీ మెడికల్కి మట్టికి కొన్ని సెంటర్స్ అయితే ఉన్నాయి అవి నాందేడు గుంటూరు విజయవాడ గుంతకల్లు తిరుపతి ఓకేనా కాశీపేట అంటే సికింద్రాబాద్లోనే ఈ విధంగా అన్నమాట ఇలా మనకి ప్రజెంట్ నాకు తెలిసి సిక్స్ ప్లేసెస్ అయితే వచ్చినాయి ఒకనా టుడే మన బ్రదర్కి మార్నింగ్ షిఫ్ట్లో జరిగింది అతనికి ఇప్పుడు మెడికల్ నాందేడు వచ్చిందంట ఒకనా ఈ నైట్కి కానీ రేపు కానీ బయలుదేరి నాందేడు వెళ్ళిపోతారు ఒకనా మన సికింద్రాబాద్ జోన్లో డాక్యుమెంటరిఫికేషన్కి మెడికల్కి మధ్య వన్ డే అయితే గ్యాప్ వస్తుంది ఒకనా వన్ డే గ్యాప్ వస్తుంది ఇప్పుడు మన సికింద్రాబాద్ జోన్లో ఏం జరుగుతుందంటే మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్ళారనుకోండి నైన్కి వెళ్ళారు అనుకోండి సపోజు టెన్కి స్టార్ట్ అవుతుందంట త్రీ దాకా కంప్లీట్ అవుతుంది ఎవరైనా సరే లోపలికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫుడ్ తీసుకొని వెళ్ళండి అని అయితే హిందీ పర్సన్ చెప్పాడు ఓకేనా ఇది మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కనీసం సిక్స్ అవర్స్ అయితే పడుతుంది మన రాజేంద్ర కూడా చెప్పాడు సబ్స్క్రైబర్ సిక్స్ అవర్స్ పడుతుంది బ్రదర్ మనం ఎప్పుడే టూ ఫార్టీ ఫైవ్కి ఫోన్ చేశారు అప్పుడే బయటకు వచ్చారంట ఓకేనా ఈ విధంగా అయితే టీసీఎస్ మనకి టీసీఎస్ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు తమ్ము ఇన్ఫర్మేషన్ మనకి సీబీటీ వన్ సిబిటీ టూ అలాగే సైకోమెట్రిక్కి మూడు సార్లు కూడా మన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకా అలాగే ఫోటో కూడా తీసుకున్నారు సేమ్ ఆ విధంగానే ఇక్కడ కూడా జరిగిద్ది అనమాట మన హాల్ చూ చూపిస్తే వాళ్ళు మన యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేసి మనకి తొంభై ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు తీసుకొని మనల్ని ఒక ఫోటో తీసుకుంటారు ఓకేనా అప్పుడు ఒక స్టాంప్ వేస్తారనమాట సిబిటీ వన్ కంప్లీటెడ్ అని తర్వాత సిబిటీ టూ అథెంటికేషన్కి వెళ్తాం అక్కడ కూడా కంప్లీట్ అయితే మళ్ళీ స్టాంప్ వేస్తారు తర్వాత మళ్ళీ సైకోమెట్రిక్స్ అథెంటికేషన్ ఉండిద్ది ఇలా మూడు సార్లు మూడు చోట్ల జరిగిద్ది ఓకే ముగ్గురు పర్సన్స్ ఉంటారు మూడు చోట్ల వాళ్ళు వైవేస్తారు వేస్తారు తర్వాత మీకు ఒక ప్రొఫార్మ అయితే ఇస్తారు ఏది ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి అండర్టేకింగ్ లెటర్ ఇస్తారు స్టార్టింగ్లోనే అండర్ టేకింగ్ లెటర్ ఇస్తారు చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ యొక్క అండర్ టేకింగ్ లెటర్ మనం ఇవ్వాలా లేదా అనేటువంటి విషయం అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వాలి ఇంకా కూడా మన చాలా మందికి అండర్టేకింగ్ లెటర్ అంటే ఏందో తెలియలేదు అండర్ టేకింగ్ లెటర్ అంటే లెవల్ సిక్స్లో కనుక అతనికి ఏ టూ మెడికల్ కనుక ఫిట్ అయితే లెవెల్ సిక్స్లోనే ఉంటాడు వాళ్ళకి సపోజ్ లెవెల్ త్రీ పోస్ట్ కావాలనుకోండి ఇవ్వరు ఒకనే లెవెల్ సిక్స్ కన్ఫామ్ ఒకవేళ అన్ఫిట్ అయితే వాళ్ళందరూ కూడా మళ్ళీ లెవెల్ ఫైవ్కి లెవెల్ త్రీకి లెవెల్ టూకి వెళ్తారు అందరూ కూడా కంపల్సరీగా వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ అండర్టేకింగ్ లెటర్ అయితే ఇవ్వాల్సి ఉండేది ఓకే ఇంకా అతను ఏమంటున్నాడంటే ఈ యొక్క డీవీకి స్టాంపులు అయిపోయిన తర్వాత ఈ యొక్క ఒక టెన్ క్యాండిడేట్స్కి ఒక ఆఫీసర్ ఉంటాడంట అంటే అక్కడ కొంత ఒక పది మంది ఆఫీసర్లు ఉన్నారంట ఒక టెన్ మెంబర్కి ఒక పర్సన్ ఇంకో టెన్ మెంబర్స్కి ఇంకో పర్సన్ ఈ విధంగా చెక్ చేస్తూ ఉంటారంట ఓకే అయితే ఫస్ట్ మనం హా హాల్ టికెట్ అయితే చెక్ చేస్తారు ఇంకా మనకి ఒక ఫామ్ అయితే ఇస్తారు ఆ యొక్క ఫామ్లో మన యొక్క బయోడేటా మనం తీసుకెళ్ళినటువంటి ఫోటోలు ఇంకా మనకి సిబిటీ వన్ సిబిటీ టూలో రాసిన విధంగా మన హ్యాండ్ రైటింగ్ అయితే ఉండాలి హ్యాండ్ రైట్ కూడా మనం అక్కడ అటెంప్ట్ చేయాలి సేమ్ మనం ఎగ్జామ్లో ఎలా అయితే రాసామో సేమ్ ఆ విధంగానే రాయాలి ఇంకా తర్వాత మనకి రైటు రైట్ తంబు సిక్స్ టైమ్స్ లెఫ్ట్ తంబు సిక్స్ టైమ్స్ అక్కడ మనకి ఫోటో అది వేలు ముద్రలు అయితే తీసుకుంటారంట ఓకేనా ఇలా తమ్మునే చాలా టైమ్స్ బాక్సెస్ ఉంటాయి అంట బాక్సెస్లో తీసుకుంటారు ఓకేనా ఇంకా హ్యాండ్ రైటింగ్ అయితే రాయాలి నీట్గా ఇది ఆ ఫర్ఫార్మాలో అన్నమాట మన బయోడేటా మీరు ఏ క్యాండిడేటు ఏ కేటగిరీ ఓకేనా మీ అడ్రస్ ఏ విధంగా ఫిల్ అప్ చేయాల్సి ఉండేది ఇంకా సెల్ఫ్ అసిస్టెంట్ అంటే చాలామంది కూడా తెలిసి ఉండదు సెల్ఫ్ అసిస్టెడ్ అంటే ఏం లేదు మీరు సెల్ఫ్ అసిస్టెడ్ అని ఒక కింద ఖాళీ పెట్టుకొని ఇప్పుడు సపోజ్ ఇది ఉంది కదండి ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఉందన్నమాట కింద ఇక్కడ ఏం చేస్తారంటే అప్పుడు ఖాళీ ఉన్న చోట ఇదంతా ఒక ఫోటో అనుకుంటే ఓకే ఇక్కడ మీరు సెల్ఫ్ అసిస్టెడ్ అని రాసి మీ సిగ్నేచర్ రాసి కింద డేట్ వేయటం ఈ విధంగా అదే సెల్ఫ్ అసిస్టెడ్ అంటే ఓకే మీరు తీసుకువెళ్ళాల్సినటువంటి సర్టిఫికెట్లు టెన్త్ ఇంటర్ డిగ్రీకి వచ్చేసరికి మన సబ్స్క్రైబర్ ఏం చెప్పారంటే బ్రదర్ ఎవరైనా ఉంటే వెళ్ళే వాళ్ళు నెక్స్ట్ టైం ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి మార్క్స్ మెమోస్ అయితే తీసుకొని వెళ్ళమని అండి అన్నారు అంటే ఆల్ సెమిస్టర్స్ బీటెక్ వాళ్ళైనా డిగ్రీ వాళ్ళైనా అంటే బీటెక్ వాళ్ళకి సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ వస్తాయి ఓకేనా అవి కూడా తీసుకెళ్ళమని చెప్తున్నాడు ఒకవేళ అవి లేదా లేవు ఏం చేయాలంటే ఏం చేస్తాం మరి ఫైనల్గా ఉన్నటువంటి ఫైనల్ మార్క్స్ మెమోనే ఓకేనా మార్క్స్ మెమోనే ఫైనల్ అయినా తీసుకువెళ్ళండి ఏమేమి ప్రాబ్లం అయితే పెట్టరు హిందీ పర్సన్ చెప్పాడు నేనైతే ఫైనల్ మార్క్స్ మెమో తీసుకువెళ్ళాను నాకు అయిపోయింది అన్నారు ఈ విధంగా మీ దగ్గర ఉంటే తీసుకువెళ్ళండి మీకే మంచిది లేకపోతే ఫైనల్ తను ప్రొవిజనల్ అయినా సరే డాక్యుమె ఒరిజినల్ డిగ్రీ అయినా సరే సరిపోయింది ఓకేనా టెన్త్ ఇంట్రు ఇవి ఇంకా తర్వాత క్యాస్ట్కి వచ్చేసరికి మరి క్యాస్ట్ కూడా చేయించుకోండి ఏ ఫార్మెట్ కావాలంటే మీరు స్టేట్ది ఇచ్చినా పర్వాలేదు రైల్వే ఫార్మేట్ ఇచ్చినా పర్వాలేదు రెండు ఇచ్చినా పర్వాలేదు ఈరోజు మన సబ్స్క్రైబర్ ఏం చెప్పారంటే రెండు కూడా నేను తీసుకువెళ్ళాను బ్రదర్ రెండు ఇచ్చేసాను అని చెప్పాడు మళ్ళీ పీసీ ఇంకా మార్క్స్ మెమోస్ ఒరిజినల్ డిగ్రీ అన్నీ తీసుకెళ్లారంటే నేను సెమిస్టర్ అయితే తీసుకెళ్ళాను ఫైనల్ది తీసుకువెళ్ళాను ఇంకా పీసీ తీసుకెళ్ళాను ఇంకా ఒరిజినల్ డిగ్రీ కూడా తీసుకువెళ్ళాను అన్నీ తీసుకెళ్ళాను అన్నీ ఇచ్చేసాను నాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు అని అన్నారు ఈ విధంగా మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా మీరు మీ మార్క్ షీట్లు రెడీ చేసుకోండి లే మార్క్ షీట్లు ఆల్ సెమిస్టర్స్ లేకపోతే పర్వాలేదు వదిలేయండి ఇప్పటికిప్పుడు తెచ్చుకోవటం కష్టం అనుకుంటే ఓకేనా ఇంకా పీసీ ఉన్నా పర్వాలేదు ఒరిజినల్ డిగ్రీ ఉన్నా పర్వాలేదు అన్నీ ఉంటే ఇంక మీకు ఇబ్బంది ఉండదు ఓకేనా ఇది పాయింట్ ఇంకా మనల్ని ఇవన్నీ ఒక్కొక్క ఆఫీసర్ అడుగుతారు చెక్ చేస్తారు ఫైనల్గా ఏం జరిగిందంటే ఒక ఫైనల్ ఆఫీసర్ ఉంటారు ఆయన అన్నీ కూడా ఒకసారి ఆయన కూడా ఒక రీవెరిఫికేషన్ చేస్తాడంట హిందీ పర్సన్ చెప్పాడు ఆ యొక్క వీడియోలో ఆ పర్సన్ మనకి ఫైనల్ ఒక అతను ఉన్నాడు ఆయన మళ్ళీ అన్నింటిని కూడా రీవెరిఫికేషన్ చేస్తారని చెప్పారు ఇంకా మనకి ఈ డిగ్రీ ఒరిజినల్ డిగ్రీలో కానీ పీసీలో కానీ మార్క్స్ మెమ్మోలో ఏం చెక్ చేస్తారంటే ఇయర్ డేట్ ఆఫ్ మనం పాస్ అయినటువంటి ఇయర్ మంత్ ఉండేది కదా వాటిని అయితే చెక్ చేస్తారనమాట ఇంకా మనకి అటెండెన్స్ అయితే తీసుకుంటారు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అనేది ఈ హిందీ పర్సన్ చెప్పిన దాన్ని బట్టి అయితే వాళ్ళకి తొంభై మందిలో ముగ్గురైతే రాలేదంట ఇందాక మన సబ్స్క్రైబర్ చెప్పారు వన్ పర్సన్ అనుకుంటా ఎవరో ఒకళ్ళు ఇద్దరు రాలేదనుకుంటా అన్నట్టున్నాడు అందరిలో ఓకే ఈ విధంగా మళ్ళీ ఇంకొక ఇంకోటి ఏంటంటే మనకి ఆన్లైన్లో అప్లోడ్ చేయమని ఒక పోర్టల్ అయితే ఇచ్చాడు కదా ఆ యొక్క పోర్టల్లో మనం ఏమి అప్లోడ్ చేస్తామంటే ఒక ఫోటో అయితే అప్లోడ్ చేస్తాం అది కూడా మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అన్నాడు నేను హిందీ పర్సన్ కనుక్కుంటే వైట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా మరి కొంతమంది బ్లూ వేరే బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టారు దానికి దాని ప్రాబ్లం అయిద్దా అంటే ఏం ప్రాబ్లం కాదు అన్నారు నాకు వాట్సాప్లో కూడా ఒక బ్రదర్ అడిగారు బ్రదర్ వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టాల్సింది పోయి నేను వేరే బ్యాక్గ్రౌండ్ పెట్టాను దానివల్ల నాకు ప్రాబ్లం అయిద్దా అన్నారు నేను అతను కూడా ప్రాబ్లం లేదని నిన్నే నిన్నో మొన్న చెప్పేశాను ఓకేనా ఈ విధంగా అనమాట ఇంకా మీరు ఐడెంటిఫికేషన్ మన మీకు ఆన్లైన్లో ఏందంటే ఒక ఫోటో రెండు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉండేది ఓకేనా ఫోటో అప్లోడ్ చేయండి ఐడెంటిఫికేషన్ మార్క్స్ని ఏమో మన సబ్స్క్రైబరు రాజేంద్ర ఏమని చెప్పారంటే బ్రదర్ నార్త్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కత్తి ఘాట్లో లేదా దెబ్బలు తగిలిన గుర్తులు ఏమో మచ్చలు ఉంటాయి కదా వాటిని అప్లోడ్ చేసి వస్తున్నారు అవి కాదు బ్రదర్ మన వాళ్ళకి చెప్పండి మోల్స్ అంటే పుట్టుమచ్చలు మీకు ఒక మచ్చ ఇప్పుడు కొంతమందికి పుట్టుమచ్చలు మీకు అందరికీ ఐడియానే ఉండి అయితే మెన్షన్ చేయండి ఎవరైతే ఆన్లైన్లో యొక్క మా అది టెన్త్ క్లాస్ ప్రకారంగా మీకు మోల్స్ ఉంటే అవే మోల్స్ ఎంటర్ చేయండి అంటే పుట్టుమచ్చలే ఎంటర్ చేయండి లేదు మాకు టెన్త్ క్లాస్ ప్రకారంగా ప్రజెంట్ లేవు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ప్రజెంట్ మీకేం మచ్చలు ఉన్నాయో అవి అప్లోడ్ చేయండి ఈ యొక్క హిందీ వాళ్ళని కూడా ఎవరు కూడా బ్యాక్ బ్యాక్ అయితే సెండ్ చేయాల వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక మేడం ఉండిద్దంట మీరు ఆన్లైన్లో అప్లి అప్లోడ్ చేస్తారు కదా ఫోటో అని ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆ అప్లికేషన్ ఆ మేడం దగ్గర అంట ఆ మేడం చూ చెక్ చేసి మీరు కనుక తప్పుగా ఎంటర్ చేశారనుకోండి ఆ మేడం ఏం చేస్తాం మళ్ళీ వేరే ఎక్కడైనా ఇంకా వేరే పుట్టుమచ్చలు ఏమైనా ఉంటే వాటిని నోట్ డౌన్ చేసుకుంటున్నారు మీరు కనుక మిస్టేక్ ఏదైనా చేస్తే వాళ్ళు మరలా చూసి చెక్ చేసుకొని మళ్ళీ చేస్తారు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా ఇది మరి ఇంకా తర్వాత వీళ్ళైతే ఈ థర్టీ మెంబర్స్ని వీళ్ళు ఒక బ్యాచ్ అయ్యారు కదా నేను స్టార్టింగ్లో చెప్పాను నైంటీ మెంబర్స్ ఉన్నారు ఓవరాల్గా వాళ్ళని థర్టీ 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 చేశారన్నా కదా ఈ యొక్క థర్టీ మెంబర్స్లో మనకి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి హిందీ పర్సన్ ఉన్నాడు వీళ్ళల్లో కూడా ఏం జరిగిందంటే ఫిఫ్టీన్ మెంబర్స్కి గుంటూరు సీరియల్ నెంబర్ వైజ్గా ఒక ఫస్ట్ పదిహేను మెంబర్స్కి గుంటూరు తర్వాత పదిహేను మెంబర్స్కి కూడా కాజీపేట ఈరోజు కూడా సేమ్ మన బ్రదర్కి చెప్పారు వీళ్ళు ట్వంటీ మెంబర్స్కి అందరికి కూడా నాందేడు ఇచ్చేసారంట వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా నాందేడ్ ఇచ్చేశారు ఇంకా మన బ్రదర్ ఏం చెప్తున్నారంటే సికింద్రాబ్యాడ్ జోన్ మట్టికి చెన్నైలో లాగా ఈజీగా అయితే జరగట్లేదు చెన్నైలో మనం చూసాము లైవ్లో టూ అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది ఎయిట్కి నేను వెళ్ళిపోతే లెవెన్ ట్వెల్వ్ కల్లా బయటకు వచ్చేసారు కానీ మన సికింద్రాబాట్లో సిక్స్ అవర్స్ జరుగుతుంది చాలా స్ట్రిక్ట్గా అయితే చూస్తున్నారు ఓకేనా మనం ఆల్రెడీ చెప్తాము మెడికల్ కూడా స్ట్రిక్ట్గానే చేస్తారని సేమ్ అలాగే మన బ్రదర్ అయితే చెప్పేసి డైరెక్ట్ రాగానే నాకు అవి ఈ విషయం చెప్పాడు బ్రదర్ మన సెకండర్ బ్యాడ్లో వెంటే చాలా స్టప్గా చూస్తున్నారు వన్ మినిట్ లేట్ అయినా కానీ మరి లేదు చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు ఈ విధంగా అయితే మన సబ్స్క్రైబర్ తన రివ్యూ ఇవ్వటం జరిగింది ఫోన్ ద్వారా ఓకేనా బ్రదర్ ఒకటే చెప్పాడు ఫైనల్గా మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే లేట్ అవ్వకుండా ఒకనా టైంకి వెళ్ళమనండి వన్ అవర్ ముందలే ఉండమనండి అని అయితే చెప్పాడు ఇంకా అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకోమనండి అని చెప్పాడు ఓకేనా అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి టైంకి అటెండ్ అవ్వండి టైం కన్నా ముందలే మీరు అక్కడ ఉంటే మీకే మంచిది ఓకేనా మన వాళ్ళు కొంచెం ర్యాష్గా అయితే మాట్లాడుతున్నారంట ర్యాష్గా కొంచెం బిహేవియర్ అయితే చేస్తున్నారు లేట్ ఎందుకు అయ్యో అలా సీరియస్ అవటం పర్సన్స్ మీద ఏ విధంగా జరుగుతుందంట ఇంకా మీకు చివరిలో మనకి మెడికల్ ఇస్తారు మెడికల్ స్లిప్ ట్వంటీ ఫోర్ రూపీస్ కట్టించుకొని మెడికల్ స్లిప్ అయితే ఇచ్చేస్తారు ఓకేనా ఇవి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్ దీని తర్వాత ఫైనల్గా ఏం జరిగింది అంటే ఫైనల్గా మనకి పోలీస్ రన్నింగ్కి వెళ్ళినప్పుడు మనకు ఒక రన్నింగ్ టైంలో మనకు ఒక బ్యాచ్ చేస్తారు ఒక నెంబర్ ఉండి ఒక బ్యాట్ చేస్తారు మనం దాన్ని పెట్టుకొని రన్నింగ్ చేయాల్సి ఉంటుంది అది సెన్సర్ తీసుకునిద్ది అనమాట సేమ్ ఆ టైప్గానే మనకి ఒక బ్యాట్ చేస్తారంట ఇట్టగా ఓకేనా ఆ బ్యాడ్జీ మీద మన యొక్క రోల్ నెంబర్ ఇంకా క్యాండిడేట్ నేము ఉంటాయి అంట ఓకేనా ఆ బ్యాడ్జీ మనకి వేసి మనల్ని ఒక ఫోటో అయితే తీస్తారంట అది హిందీ పర్సన్ ఏం చెప్పాడంటే మాకు అలా బ్యాట్ చేశారు రోల్ నెంబరు మా క్యాండిడేట్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి వాటిని మెడికల్లోకి మనం ఎక్కడైతే మెడికల్కి వెళ్తున్నామో అక్కడికి వాళ్ళు ఆ యొక్క ఫోటోని సెండ్ చేస్తారు అక్కడ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు మనమా కాదా అన్నట్టుగా ఈ విధంగానే మనకి హిందీ అతను చెప్పాడు ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరి ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఫుల్ డీటెయిల్డ్ అయితే ఇది మరి కొంచెం మన సెకండ్రీ జోన్లో అయితే సృష్టిగానే జరుగుతుంది మీరు ఇటువంటి చెన్నై జోనుల్లో ఉన్నటువంటి ఆ యొక్క రివ్యూస్ని బట్టి అయితే మన సెకండ్రీ అస్సలు నడవదు కాబట్టి మీరు చాలా టేక్ కేర్గా ఉండండి క్యాస్ట్ సర్టిఫికేట్లు వచ్చేసరికి మన సచివాలయం ఫార్మేట్లు రెడీ చేయించుకోండి ఇంకా క్యాస్ట్ ఫార్మేట్ కూడా రెండు అదే రైల్వే ఫార్మేట్ కూడా రెడీ చేయించుకోండి ఎనెక్జర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓకేనా ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇంకా ఇంకొక ఇంతకంటే ఒక పేదరు ఎన్ఓసి గురించి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ గురించి అయితే మాట్లాడారు ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఉన్నారో వాళ్ళు ఎన్ఓసి అయితే తీసుకెళ్ అదే కరెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్ఓసి తీసుకువెళ్ళాల్సి ఉండిద్ది మీ ఫైవ్ అఫీషియల్స్ మీకు ఎవరైతే జాబ్ ప్రొసీడింగ్స్ ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఈ యొక్క ఎన్ఓసి తీసుకోవాల్సి ఉండిద్ది దాని కనుక మీరు సబ్మిట్ చేస్తే మీకు మీకు రైల్వేలోకి తీసుకుంటారన్నమాట ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదు ఇది ఎన్ఓసి గురించి నేను దాని గురించి కూడా వీడియో చేశాను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళి చూడండి ఎవరైనా అయితే ఓకేనా ఇది ఫ్రెండ్స్ మీకు టోటల్గా ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఫుల్ రివ్యూ అయితే ఇచ్చేసాను తెలుగులో ఇంకెంతకు మించి ఎక్కువ అయితే ఉండదు ఓకే ఇంకా రేపు మనము మళ్ళీ నేను గుంటూరు ఈరోజు యాక్చువల్గా అసలు నేను మెడికల్ రివ్యూ చేద్దామని వెళ్ళాను ఈరోజైతే లేదంట రేపు పదో తారీఖున ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిందో వాళ్ళందరికీ కూడా రేపు పన్నెండో తారీఖునైతే ఉంది ఈరోజు పదకొండో తారీఖు ఎవరికి కూడా లేదు రేపు నేను ఇంటర్వ్యూ తీసుకుంటా ఇక్కడ ఏం జరుగుతుందంటే మెడికల్ ఎగ్జామ్ అనేది ఫెసిలిటీస్ అన్నీ ఒక చాటు ఉంటే వాళ్ళందరికీ కూడా వన్ డేలో కంప్లీట్ అవుతుందంట ఒకవేళ ఫె ఫెసిలిటీస్ లేకపోయినా ఏదైనా వర్క్ అవకపోయినా టూ డేస్ పట్టిద్ది ఈ విధంగా రేపు నేను వెళ్తాను కదా మీకు అక్కడ లైవ్లో ఇంటర్వ్యూ ఇస్తాను ఇంకా నాకు తెలిసింది నేను చూసింది ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను తెలుగులో సపరేట్గా ఇంటర్వ్యూ వీడియో ఒకటి పెడతాను సేమ్ అలాగే ఈ విధంగా మనం డైరెక్ట్ టు డైరెక్ట్ లైవ్ అయినా పెడతాను ఓకేనా ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మెడికల్ వీడియో కోసం కూడా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ని చూడండి ఎవరైనా కొత్తగా అంటే మరి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మీకు ఎంతో మన ఛానల్లో ఉపయోగపడిద్ది ఎవరైనా థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలనుకుంటే మీకు ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ అని కనపడిద్ది మీకు ఇష్టమైతే ఓకేనా ఇవ్వండి మన ఛానల్ మీకు ఉపయోగపడింది మీరు మాకు ఉపయోగపడ్డారు అనుకుంటే మీరు థ్యాంక్స్ గివింగ్ ఇవ్వకపోయినా మీకు నేను ఏ విధంగా ఉపయోగపడ్డానో కింద కామెంట్ చేయండి బ్రదర్ నాకు ఈ విధంగా మీరు ఉపయోగపడ్డారు మీ ఛానల్ నాకు ఇలా యూజ్ అయిందని మీరు ఆ ఛానల్లో టైప్ చేయండి ఆ కామెంట్లో మీకు సపోజ్ ఈ వీడియో చూశారు కదా ఏ వీడియో ఏ పాయింట్ నచ్చింది ఏ పాయింట్ మీకు యూజ్ అయిందనే పాయింట్ని అక్కడ మెన్షన్ చేయండి కుదిరిన వాళ్ళు మీరు థ్యాంక్స్ గివింగ్ ఇవ్వండి స్టిక్కర్స్ని కూడా కొనుక్ కొనుక్కోండి ఇది ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి మెడికల్కి సంబంధించి నేను అవన్నీ కూడా రాసుకొని వాళ్ళని అయితే ఎంక్వైరీ చేస్తాను రేపు జరిగింది కదా వాళ్ళని ఎంక్వైరీ చేస్తాను మన తెలుగు పర్సన్స్ కూడా ఉంటే వాళ్ళ చేత కూడా నేను మరి ఎంక్వైరీ చేసుకొని మరి చేపిస్తాను అనమాట తెలుగు ఇంటర్వ్యూ తీసుకుంటాను హిందీ ఇంటర్వ్యూ తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్